पिता पुत्र पवित्र आत्मनाममना आमेन। క్రీస్తు ప్రభు నంద ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శాంతి సమాధానాలు. మనిషి జీవితానికి శాంతి ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేకించి ఈ టెక్నాలజీ యుగంలో మనుషులకు శాంతి కరువు అవుతుంది. ఓవైపు కార్యాలయ సంబంధిత టెన్షన్లు, మరోవైపు ఇతరుల సూటిపోటి మాటలతో మెదడు కుదుపులకు లోనవుతున్నటువంటి కాలం ఇది. అందుకే మన చుట్టూ ఉన్న వారిపై మనకు కోపం ఉన్నప్పటికీ దాన్ని బయటపడనివ్వకుండా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అత్తాకోడల నుంచి బాస్ వరకు ఇది సత్యమైన విషయం అందరికీ తెలుసు. అందుకే ఇలాంటి పరిస్థితిని అధిగమించే మార్గాన్ని దేవుడు మనకు నేడు నేర్పించబోతున్నారు. యేసుక్రీస్తు బోధించిన విషయాలను లేఖనాలతో మునిపెట్టి చూడటం ద్వారా మనం ఆ విషయాన్ని నేర్చుకోబోతున్నాము. నేడు మనం సామాన్య కాలం 7వ ఆదివారంలోకి ప్రవేశించాము. మోషే అందించిన ధర్మశాస్త్రంలోని విషయాలను పౌలు రాతలు మరియు యేసుక్రీస్తు బోధలను కలిపి దైవ సందేశాన్ని తెలుసుకోబోతున్నాము. లేవియకాండం 19వ అధ్యాయము 1-2 వచనములు, 17-18 వచనములు. ప్రభువు మోషేతో ఇజ్రాయేలీలకు ఈ రీతిగా చెప్పమనెను, మీ దేవుడను ప్రభుడనైన నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులై ఉండుడు. నీ హృదయంలో పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకము, అతని తప్పిదమును గురించి అతనిని మందలింపము. అప్పుడు అతని మూలమున నీవు పాపం కట్టుకొనుకుందువు. పొరుగువారి మీద పగ తీర్చుకొనకుడు, వైరము పెట్టుకొనకుడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపుడు, నేను ప్రభుడను. ఆది నుంచి మనకు తెలిసిన విషయం ఒకటి ఉంది, అదే దేవుడు పవిత్రుడు. ఆయన వలె మనం ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఈ విషయం మానవాళి ఆరంభమైన నాటి నుంచే దేవుడు చెబుతూనే వస్తూ ఉన్నారు. పవిత్రంగా జీవించడం మనుషులకు రాకపోవడంతో స్వయాన దేవుడ యేసుక్రీస్తుగా దిగివచ్చి ఎలా జీవించాలో చూపించారు. అంతేకాదు, నేనే మార్గం అని యేసు స్పష్టంగా చెప్పారు. అంటే మనం ఎలా జీవించాలో చూపించే జీవన మార్గం యేసుక్రీస్తే. ఇతరుల పట్ల మనం మెలగాల్సిన తీరును కూడా దేవుడు వివరించారు. ద్వేషం ఉండరాదు అనేది దేవుని నియమం. ద్వేషం అంటే కోపం కాదు, దీర్ఘకాలం ఉండిపోయే కోపాన్ని ద్వేషం అని సులువుగా నిర్వచించవచ్చు. రోజులో మనం ఎన్నోసార్లు కోప్పడుతూ ఉంటాం. కోపం దానంతటా అదే పాపం కాదు. అయితే ఆ కోపం మనలను మరింత దారుణమైన పరిస్థితుల వైపు తీసుకెళ్తే మనం పాపంలో పడిపోతాము. అందుకే ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి. ఎదుటివారికి బలహీనతలు ఉండొచ్చు, మనకు నచ్చని అంశాలు ఉండొచ్చు. అలాంటప్పుడు మనం భావోద్వేగపరంగా కాకుండా వ్యక్తిపరంగా ప్రేమించడం నేర్చుకోవాలి. భావోద్వేగాలు మన అదుపులో ఉండాలి, కానీ భావోద్వేగాల అదుపులో మనం ఉండకూడదు. క్షణికావేశంలో ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయో మనకు తెలియని విషయమేమి కాదుగా. అందుకే భావోద్వేగాలకు లొంగిపోతూ మనల్ని మనం మోసం చేసుకోరాదు. ఈ విషయాన్ని పునీత పౌలు గారు వివరిస్తూ ఇలా అంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16-23 వచనములు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఎవడను తనను తాను మోసగించుకొనరాదు. మీలో ఎవడైనను లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకొని నిజముగా వివేకవంతుడవుటకు గాను అతడు అవివేకి కావాలను. ఏలైనా ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడినది దేవుని దృష్టిలో అవివేకము. లేఖనంలో రాయబడినట్లుగా వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును. వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభువునకు తెలియను. కనుక మానవుల చేతులను గురించి ఎవడను గొప్పలు చెప్పరాదు. నిజమునకు అంతయు మీదే. పౌలు, అపోలు, పేతురు, ఈ ప్రపంచము, జీవన్మరణములు, వర్తమానము, భవిష్యత్తు ఇవన్నీను మీవే. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవారు. మానవ జన్మ అత్యంత సంక్లిష్టమైనది. జంతువులు, ఇతర ప్రాణుల కంటే మనం ఎంతో ఉన్నతమైన వారు. ఎందుకంటే మనలో కేవలం ప్రాణం మాత్రమే కాక దేవుని ఆత్మ ఉన్నాడు. మనం నడవవలసిన తీరును ఆయన ఎల్లప్పుడూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని ఆత్మకు కేంద్రంగా ఉన్న మనం ఆయన ఆత్మకు ఆలయం వంటి వారం. అలాంటి ఆలయాన్ని తాగుడు, జూదము, వ్యభిచారము, కోపము, ద్వేషము, అసూయ వంటి చెడు లక్షణాలతో పాడు చేస్తూ ఉంటే దేవుడు ఎలా ఊరుకోగలరు? అందుకే నయానో భయానో మనల్ని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ప్రపంచంలో అందరూ ఉన్నత ఉద్యోగాల వెంట, గొప్ప చదువుల వెంట ప్రపంచాన్ని మైమర్పించే వాటి పట్ల మక్కువ చూపుతూ ఉంటారు. క్రైస్తవులు కూడా అవి పాటిస్తూ ఉండవచ్చు. అయితే దేవుని ప్రియమైన ప్రజలుగా మన నుంచి ఆయన ఓ సంకేతాన్ని కోరుతున్నారు. అదే పవిత్రత. పవిత్రత పట్ల మక్కువ చూపి మనం భిన్నమైన మార్గంలో నడుస్తున్నప్పుడు లోకం మనల్ని భిన్నంగా చూడవచ్చు. మనల్ని అర్థం చేసుకోకుండా అవివేకులు అని ముద్ర వేసే ప్రయత్నం చేయవచ్చు. అయితే మనం వెనకడుగు వేయకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇతరుల పట్ల ద్వేషంతో కాకుండా సమాధానంతో ఎలా బతకాలో యేసుక్రీస్తులు నేడు మనకు నేర్పిస్తున్నారు. ఆయన మాటల నుంచి మరింత నేర్చుకుందాం. మత్తయి శుభవార్త 5:38-48 వరకు. ఇంకా యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మరొక లీగల్ అంశం ప్రతీకారము. ఈ ప్రతీకారం అనేది పాత నిబంధనలు చూసినట్లయితే కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి ఒక సిద్ధాంతం ఉండేది. అంటే నువ్వు ఎదుటివాడికి ఏ నష్టం అయితే చేస్తావో అదే నష్టాన్ని వాడికి భర్తీ చేస్తావు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు దాడి చేయటం వల్ల ఎదుటి వ్యక్తి కన్ను పోయిందనుకోండి, నీకు కూడా కన్ను తీసేయాలి. ఎదుటి వ్యక్తికి చేయి పోయిందనుకోండి, నీకు కూడా చేయి తీసేయాలి. ఇట్లాంటి చట్టాలు ఆ రోజుల్లో ఉండేవి. అయితే ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే అని యేసుక్రీస్తు ఇక్కడ చెబుతున్నాడు, నేను మీతో చెప్పేది ఏంటంటే నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారం చేయకము, నీ కుడి చెంపపై కొట్టిన వాడికి నీ ఎడమ చెంపను కూడా చూపించుము అని చెప్తున్నాడు. అంతేకాక నీతో తగువులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వ్యాజ్యమాడిన వ్యక్తికి నీ పైవస్త్రం కూడా ఇవ్వు. ఎవరైనా ఒకరు నిన్ను 1 మైలు దూరం నడిచి రమ్మని అడిగితే నువ్వు వాడితో పాటు 2 మైళ్ళు అడుగు. ఎవరైతే మిమ్మల్ని అడుగుతారో అడిగిన వారికి లేదనకుండా ఇవ్వండి. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు తన యొక్క లక్షణాలని ఇందులో పొందుపరుస్తూ ఉన్నాడు. అంటే ఇదిగో నేను ఈ విధంగా ఉన్నాను, ఇంతకు ముందే మనం గత అధ్యాయంలో చర్చించాం, దేవుడు నేను వెలుగై ఉన్నాను, ఆ వెలుగుకు మాధ్యమాలుగా మీరు ఉండాలి, అందుకే నా వెలుగు లోకంలో ప్రవేశించేలాగా మీరు వెలుగుకు సంబంధించినటువంటి క్రియలు చేయండి అని ఇంతకుముందు క్లాసులో మనం ఆల్రెడీ చర్చించాం. అలాగే ఇక్కడ దేవునికి కొన్ని కొన్ని లక్షణాలు అనేవి ఉన్నాయి. ఆయన ప్రేమామయుడు, అలాగే నువ్వు కూడా ప్రేమామయుడుగా ఉండాలి. దేవుడు ఎంతటి ఓర్పును వహిస్తాడంటే నువ్వు దేవుని పట్ల కోపాన్ని లేదా దేవుని పట్ల ఒక దూరమయ్యేటువంటి స్వభావాన్ని అలవర్చుకున్నప్పటికీ దేవుడు నిన్ను దూరం చేసుకోడు, నీకు ఇంకా దగ్గరగా రావడానికి ట్రై చేస్తాడు. సో అట్లాగే మీరు కూడా ఎవరైతే మీకు అపకారం చేస్తారో వారికి తిరిగి అపకారం చేయొద్దు, వారికి ఉపకారం చేయడం నేర్చుకోండి అనేటువంటి మాటను ఇక్కడ యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో రోమన్లు ఇజ్రాయిల్ను పరిపాలిస్తూ ఉన్నప్పుడు రోమన్లకు సాధారణంగా ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఆ దారులన్నీ తెలిసేవి కాదు. అందుకోసం వాళ్ళు ఏం చేసేవారంటే ఇజ్రాయిలీలను దారిని పోయటం ఎవరినో ఒకరిని పట్టుకొని ఇదిగో నాతో పాటు ఆ ఊరికి దారి చూపిద్దురా అని అడిగేవాడు. అప్పుడు ఆ వ్యక్తి దారి చూపించాడా, ఓకే, చూపించలేదనుకోండి ఆ వ్యక్తిని కూడా శిక్షించేవారు. సో దాన్ని తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ఒక మార్గం చెప్తున్నాడు. అప్పట్లో ఉన్నటువంటి వారు ఏమని చెప్పేవారంటే, ఓకే మీరు ఇదిగో తప్పించుకొని ఇలా వెళ్ళిపోండి, వారికి దారి చూపించకుండా ఈ పని చేయండి అని ఆ మాటను తప్పించుకోవడానికి ట్రై చేసేవారు. కానీ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే, వాడు 1 మైలు రమ్మని అడిగితే నువ్వు 2 మైళ్ళు వెళ్ళు. అక్కడ 2 విషయాలు నెరవేరుతాయి. 1, నీకు శిక్ష పడదు. 2, నువ్వు దేవుని ప్రేమను ప్రదర్శిస్తున్నావు. అలాగే ఈరోజు కూడా మీకు ఎవరైనా అపకారం చేసినట్లయితే మీరు తిరిగి ప్రతీకారం చేయడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే దేవుడు అంటాడు, ప్రతీకారం అనేది నా పని, నీకు ఎవడైనా అన్యాయం చేస్తే వాడి సంగతి నేను చూసుకుంటా, నీకెందుకు మధ్యలో అనేటువంటి విషయాన్ని దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మనకు అదే చెబుతున్నాడు, ఎవరైతే మిమ్మల్ని ఏదైనా అడుగుతారో అడిగిన వాడికి లేదనకుండా ఇవ్వండి, ఎంతో కొంత మీ శక్తి మేర సాయం చేయడానికి ట్రై చేయండి. సాయం అనేది ఎల్లప్పుడూ ఆర్థికమే అయి ఉండాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు ఉదాహరణకి సృజన్ అనేటువంటి వ్యక్తి వీడియో చేస్తున్నాడు. వీడియో చేస్తున్నటువంటి వ్యక్తికి మీరు చేయగలిగినటువంటి సాయం ఏంటి, మీరు నాకు 1 లక్ష రూపాయలు తీసి చెక్ తీసి పంపించాల్సిన అవసరం లేదు. బట్ నేను ఈ విషయం, ఈ మీరు చెప్పినటువంటి పాఠం నుంచి ఒక కొత్త విషయం నేర్చుకున్నాను అని మీరు దీంట్లో రాసిన అయితే కామెంట్లో, అది నాకు ఉత్సాహం. సో ఆ మాట అనేది నాకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది, అది నాకు ఒక ఉపకారం చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తించవచ్చు. ఇట్లాంటి కొన్ని 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా ఎవరైతే మిమ్మల్ని అడుగుతారో వారికి లేదనకుండా ఇవ్వండి, ఎవరైనా మీతో తగువులాడితే వారు దేనికోసం తగువులాడుతున్నారో వారికి ఎంతో కొంత సాయం చేయడానికి ప్రయత్నించండి అనే విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది తండ్రి దేవునిలో ఉన్నటువంటి లక్షణం, దాన్ని మనం పుచ్చుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే 43వ వచనంలో దానికి స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నాడు. నీ పొరుగువాడిని ప్రేమించము, నీ శత్రువుని ద్వేషింపు అని పూర్వం చెప్పిన దాన్ని మీరు వినున్నారు కదా. బట్ ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, మీ శత్రువులను ప్రేమించండి. కేవలం మిమ్మల్ని ప్రేమించే వాళ్ళను మాత్రమే మీరు ప్రేమిస్తే అందులో ఇంకా గొప్పతనం ఏముంది? మీరు ఎవరిని ప్రేమించాలంటే, ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో మీరు వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి.
అప్పుడే మీరు నిజమైనటువంటి మనుషులు కాగలరు. ఇప్పుడు యేసుక్రీస్తు చేసేదేంటి, ఇప్పుడు ఈవెన్ మనం తప్పులు చేస్తున్నా కూడా ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. అలాగే మీ పట్ల ఎవరైనా అన్యాయం చేసినప్పుడు మీరు ప్రతీకారం తీర్చుకోవడం కాదు, మీరు వారికి సాయం చేయడం నేర్చుకోవాలి. అంతేకాకుండా మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి, వారి మంచి కోసం ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు తనతో పాటు శిలువ మీద ఉన్నటువంటి మరొక దొంగకి యేసుక్రీస్తు అక్కడ పరలోకాన్ని ప్రసాదించినట్లు చూస్తున్నాము. అదేవిధంగా తనకు మేకులు కొట్టిన వారిని కూడా ఆయన క్షమించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇటువంటి క్షమాగుణాన్ని మనం అలవర్చుకోవాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఎందుకనంటే దేవుడు ఎలాంటి వాడనంటే, దేవుడు సజ్జనుల మీద దుర్జనుల మీద ఇద్దరి మీద ఒకే రకమైనటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, అనగా ఇద్దరికి ఒకే రకమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాడు. దేవుడే అంత ఓపెన్నెస్ చూపించినప్పుడు దేవుని కుమారుడు అయినటువంటి నీవు నీ తండ్రిని అనుసరించాలి అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఎందుకంటే 48వ వచనంలో చాలా స్పష్టంగా మాట అంటున్నాడు ఏమని, పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రి పరిపూర్ణుడైనట్లుగా మీరు కూడా పరిపూర్ణులగుదురుగాక అంటున్నాడు. అంటే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు, ఇదిగో తండ్రిలో ఈ లక్షణాలు ఉన్నాయి, తండ్రిలో ప్రతీకారం అనేది లేదు, తండ్రిలో శత్రువుని ద్వేషించడం అనేది లేదు, తండ్రిలో అన్యాయం చేయడం అనేది లేదు, తండ్రిలో అనేక రకమైనటువంటి బాసలు చేసి వాటిని తెగొట్టడం అనేది లేదు, అలాగే మీరు కూడా వీటన్నిటినీ అలవర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మీకు మూడో ప్రశ్న, అదేమిటంటే విడాకులు అనేటువంటి అంశం గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాము. సో విడాకుల మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ విడాకులు అనే పద్ధతికి మీరు అనుకూలంగా ఉంటారా వ్యతిరేకంగా ఉంటారా, దానికి సంబంధించి ఎందుకు అనుకూలం ఎందుకు వ్యతిరేకం అనేది మినిమం 3 వాక్యాల్లో రాయండి. మ్యాక్సిమం మీరు ఎంత రాస్తారు అనేది మీ అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. సో అట్లా రాయొచ్చు. ఇప్పుడు విషయాన్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు మొత్తంగా 6 లీగల్ అంశాలను టచ్ చేశాడు. ఈ 6 లీగల్ అంశాలని ఆ రోజుల్లో టచ్ చేయడానికి ధర్మశాస్త్రోపదేశకులు భయపడేవారు. అలాంటి వాటి మీద యేసుక్రీస్తు స్ట్రైట్గా చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఇంతకు ముందు ఇలా ఉండేది, ధర్మశాస్త్రం అనేది నెరవేరే వరకు అందులో ఉన్నటువంటి ఒక్క పొల్లు కూడా పోదు. సో ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల ప్రబోధాలను కానీ నేను రద్దు చేయడానికి రాలేదని యేసుక్రీస్తు ముందుగా చెబుతూనే, ఏదైతే హృదయం మీద రాయబడాల్సినటువంటి ధర్మశాస్త్రం ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఇదిగో ఇంతకుముందు చంపితే నేరం, బట్ ఇప్పుడు చంపితే నేరం కాదు కోప్పడితేనే నేరం. మీరు ఎవరి మీదైనా కోప్పడితే ఆ కోపం అనేది సాయంత్రంలోకి పోవాలి, అలాగే మీరు ఆ వ్యక్తితో మీరు సమాధాన పడిన తర్వాత మాత్రమే మీరు నా చింతకు రావాలి అని యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తున్నాం. అదేవిధంగా పాత నిబంధనలో చూసినట్లయితే వ్యభిచరింపరాదు అని ఉంది, బట్ మీరేంటంటే కళ్ళతో కూడా పాపం చేయరాదు, కళ్ళతో మీ ఆలోచనల్లో అట్లా ఆలోచిస్తున్నప్పుడు మీకు డోపమైన అనేది రిలీజ్ అయిపోయి మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారేమో, బట్ ఇప్పటి నుంచి అలాంటిది లేదు. మీరు వ్యభిచారం అనేటువంటి ఆ కారణం జోలికి మీరు వెళ్ళకూడదు, అది ఈవెన్ ఆలోచనల్లో అయినా సరే అని యేసుక్రీస్తు చెబుతూ ఉండడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత భార్య పరిత్యాగం, ఆ రోజుల్లో మోషే విడాకులు ఇచ్చాడు కదా అని ఈ రోజుల్లో కూడా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బహుశా ఇతర ధర్మాల్లో ఉన్నటువంటి వారికి ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు, బట్ మనం క్రైస్తవ ధర్మంలో 2వ పెళ్ళి అనేటువంటి విషయమే ఆ ప్రస్తావన లేదు. ఈవెన్ పోప్ కూడా విడాకులు అనేటువంటి దాన్ని మంజూరు చేయలేడు. క్యాథలిక్ చర్చ్లో విడాకులు అనేటువంటి ప్రస్తావన ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క భార్య లేదా భర్త మరణిస్తే అప్పుడు మాత్రమే వారికి ఇంకొక వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరి మీద కూడా మీరు ఒట్లు వేయవద్దు, ప్రామిసెస్ అనేవి చేయొద్దు. మీరు చేయగలిగితే అవును అని చెప్పండి, చేయలేకపోతే కాదు అని చెప్పండి, తప్ప మీరు దాన్ని పొడిగించి దాన్ని దేవునికి లేదా దేవునికి అవకాశం కల్పించకుండా దుష్టునికి అవకాశం కల్పించేలాగా మీరు మారొద్దు అని చెప్పడం చూస్తున్నాం. అదేవిధంగా మీరు ప్రతీకారం ఎప్పుడు కూడా తీర్చుకోవద్దు, మీరు ఎప్పుడు కూడా ప్రేమ గుణం అనేది కలిగి ఉండాలి, ఇతరులకు ఎప్పుడు కూడా మీరు అపకారం చేయొద్దు, మీకు ఎవరైతే మీకు అన్యాయం చేశారో వారి మంచి కోసం మీరు ప్రార్థన చేయడం నేర్చుకోండి, ప్రార్థనల్లో ఇతరుల యొక్క చెడు కోసం మీరు ఎప్పుడు ప్రార్థనలు చేయవద్దు. మీరు చేసేటువంటి ప్రార్థనలు కేవలం మంచి కోసం మాత్రమే ఉండాలి, ఇతరుల మంచి కోసం మాత్రమే ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అనే విషయాన్ని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం ప్రేయర్ చేసేటప్పుడు ఇతరులకు చెడు జరగాలని మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం, సో అట్లా ప్రేయర్ చేస్తే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అనేది యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటే అప్పుడు యేసుక్రీస్తు 48వ వచనంలో స్పష్టం చేస్తూ ఉన్నాడు, పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడో మీరు కూడా అలాగే పరిపూర్ణంగా ఉండాలి, అందుకనే వీటిని పాటించాలి అని యేసుక్రీస్తు చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ విధంగా యేసుక్రీస్తు చెప్పిన మాటలను అనుసరించి జీవించడం వలన మనమంతా పవిత్రులుగా మారగలం. పవిత్రతకు ఆయన ఇచ్చే బహుమతి చాలా గొప్పది. ఆయన మార్గాన్ని అనుసరించేందుకు ప్రయత్నించినాం. నేనే మార్గం అని చెప్పిన యేసు మాటలను అనుసరించి నడవడం ద్వారా మనం లోకానికి మార్గంగా మారాలని గుర్తుంచుకుందాం. అలా మారడం యేసుక్రీస్తు వెలువరించే కిరణాలను అనుసరించడం ద్వారా సాధ్యమవుతుంది. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.